నమస్తే. సో మనం వాస్తు ఈ విద్యని మనం నేర్చుకోబోతున్నాం. సో ముఖ్యంగా మనం శ్రీమాన్ తిరుమల నల్లాని చక్రవర్తులు వెంకట వరదాచార్యులు గారి యొక్క పాద పద్మాలకు మనం నమస్కరించి ఆయన రచించిన సప్రమాణ జ్యోతిస్సారం ఆధారంగా ఈ వాస్తు అంశాలు మనం నేర్చుకోబోతున్నాం. సో పోయిన సంవత్సరం మనం ఆల్రెడీ కొంత వాస్తు విషయాలు కొన్ని చర్చించాం. అయితే ఏంటంటే అప్పుడు క్లుప్తంగా చర్చించడం ప్లస్ ఎక్కువ మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు. ఈసారి ఏంటంటే కొంచెం మనకు సంపూర్ణంగా ఉండేట్టుగా ప్రాక్టికల్గా అప్లై చేయడానికి మనం నలుగురికి ఈ వాస్తు నుంచి మేలు పొందించడానికి ఉపయోగపడే విధంగా ఈసారి ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో మీకు చాలా ఎగ్జాంపుల్స్ అలాగే కొంచెం ఇంటి మోడల్స్ ప్లాన్స్ కూడా మీకు చూపించడం జరగబోతుంది. సో కాబట్టి దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనకి దీనికి ఉన్న లాజిక్ ఏంటి, రీజన్ ఏంటి, ప్రతిదానికి ప్రతి విషయానికి కూడా మనకి వివరించడం జరిగింది. సో ఆ విధంగా మనకి మనం ఇంతకుముందే నేర్చుకున్నాం, ఏదైనా సరే మన జీవితంలో సుఖదుఖాలు అనేవి గ్రహాల నుంచి వస్తున్నాయి. ఆ గ్రహాలకి దిక్కులు కూడా ఉన్నాయి. ఆ దిక్కులు ఏ విధంగా ఉపయోగించుకుంటే మనకు అనుకూలంగా ఉంటుంది, లేదంటే ప్రతికూలతలు ఏ దిక్కు నుంచి వస్తాయి అని తెలుసుకున్నట్లయితే మనం గృహంలో ముఖ్యమైన ఏ వైపు పెట్టుకోవాలి, ఏ వైపు వేరే పెట్టుకోవాలి. సో ఈ విధంగా కొంత మన అంటే ఆచార వ్యవహారాలు వైదిక సంస్కృతి ఉట్టిపడే విధముగా ఈ వాస్తు నిర్మించడం జరిగింది. ఈ వాస్తు కూడా మన శాస్త్రాల్లో భాగమైంది కాబట్టి ఇది ఉపయోగపడేదే. ఎప్పుడు శాస్త్రంలో ఉపయోగం లేనిది ఎప్పుడు చెప్పరు, అది మనకు విశ్వాసం. ప్లస్ అంతేకాకుండా మన గురువు గారు ఆయన రాశారంటే ఆయన మనం చూసాం మాతృజ్యోతి జ్ఞానజ్యోతి ఈ విధంగా ఎంతో ఈ వైదిక సంస్కృతిని కాపాడాలనే తపన ఆయనలో ఉంటాం. ఈ వాస్తవాన్ని నలుగురికి తెలియజేసి మనం పుణ్యం చేస్తూ నలుగురికి మేలు చేసే విధంగా జీవించి మనం భవిష్యత్తుకి మంచి బాట వేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఆయన ఈ వైదిక సంస్కృతిని కూడా చర్చించడం జరిగింది. సో కాబట్టి ప్రతిదానికి ఒక లాజిక్ రీజన్ అనేది ఆయన ఇవ్వడం జరిగింది. ఇది మన అదృష్టం. సో మనకి శాస్త్రంలో ఇచ్చారు కాబట్టి ఉపయోగపడుతుంది. మరి సరైన ఆచార్యుడు గురువు మనకు దొరికారు కాబట్టి సరైన విజ్ఞానం మనకు అందుబాటులో ఈరోజు ఉన్నది. దాన్ని మనం ప్రాక్టికల్గా ఎట్లా అప్లై చేసి మన జీవితంలో ఎలా మేలు పొందొచ్చు, నలుగురికి ఎలా మేలు చేయొచ్చు అనే ఉద్దేశంతో మనం ఈ వాస్తు కోర్సు నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో మనకి ఏమేమి అంశాలు ఉన్నాయి, ఏం మనం చర్చించబోతున్నాం. మనకు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి, వాస్తు అంటే మనం ఇల్లు కట్టించే స్థలం. ఈ స్థలం ఎలా ఉండాలి, ఎటువంటిది కలిసి వస్తుంది, ఎటువంటి దిక్కులు మనకు కలిసి వస్తాయి, దాని తర్వాత మనం ఇల్లు కట్టించేటట్లయితే ఏమేమి నియమాలు పాటించాలి, గృహానికి ఉన్న నియమాలు ఏమిటి, మన ఆచార వ్యవహారాలకు అనుకూలంగా ఏ విధంగా ఈ వాస్తు మనకి సహాయం చేసి పుణ్యాన్ని పెంచడానికి ఒక అంటే ఒక గొడుగు వలె ఎండలో మనకి ఎట్లా ఉపయోగపడుతుందని మనం యాక్చువల్గా నేను మీకు 2 రోజుల క్రితమే మీకు జ్యోతిర్వాస్తు యొక్క ప్రత్యేకత అనే వీడియో చేశాను. అది ఒకసారి తప్పకుండా చూడండి. దాంట్లో మీకు అంత బ్యాక్గ్రౌండ్ ఈ జ్యోతిర్వాస్తు అంటే జ్యోతిష్యం నుంచి వాస్తు మనకి ఎలా వస్తుంది అనేది మీకు ఎస్టాబ్లిష్ చేశాను. జ్యోతిష్యం యొక్క ఇంపార్టెన్స్, వాస్తు యొక్క ఇంపార్టెన్స్ రెండు కూడా అక్కడ తెలియజేశాను. సో దాన్ని మీకు కనుక కొంత బ్యాక్గ్రౌండ్గా ఉపయోగించుకుంటే నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను, ఈ టాపిక్స్ యొక్క విశిష్టత ఏంటి అనేది మీకు బాగా అర్థమవుతుంది. సో కాబట్టి మన పూర్వ పుణ్యం అనేది పూర్వ పుణ్యాన్ని బట్టే మనకి ఆలయము. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, రుణ అనుబంధం అంటే మనకి పూర్వం చేసిన పాపం కానీ పుణ్యం దానికి అనుగుణంగానే మనకి పశుపత్ని సుతాలయ అంటే పశువులు కానీ భార్య కానీ అలాగే మనకి పుత్రులు కానీ అలాగే ఆలయం అంటే ఇల్లు కానీ ఇవన్నీ కూడా పూర్వపుణ్యం అనుసరించే వస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, మనం వాస్తువుని చక్కబెట్టుకుని మనం ఇప్పుడన్నా పుణ్యం చేయడానికి మంచి అవకాశం కలుగుతుంది. సో మరి మనకి రాబోయేవన్నీ కూడా పూర్వం అన్ని వాటి బట్టి వస్తున్నాయి కదా, మరి వాటిని ఏం చేసుకోవాలంటే మన గ్రహ పరిహారాలతో అక్కడ దోషాలను నివారణ చేసుకోవచ్చు. ఇక్కడ వాస్తు సక్రమంగా పెట్టుకుని మన జీవన శైలి చక్కగా పెట్టుకోవడం వలన భవిష్యత్తుకు బాట వేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ రెండింటిని సంగ్రహించి గురువు గారు ఇక్కడ మనకి జ్యోతిర్వాస్తు, దీంట్లో జలవాస్తు, గ్రామవాస్తు, దేవాలయ వాస్తు అని ఎన్నో వివరించారు మనకి 4వ తరంగం 5వ తరంగంలో. వాటి ఆధారంగా ఇక్కడ నేను ఈ అంశాలు చేశాను. అయితే మనం ఇక్కడ పర్టికులర్గా మనం కేవలం గృహవాస్తు, జలవాస్తు అంటే మనకి నీరు ఎక్కడ లభిస్తుంది, ఏ దిక్కులో మనకి లభిస్తుంది, ఎంత లోతులో లభిస్తుంది, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఆయన చేసి మరి చూపించారు. సో అవన్నీ కూడా మనం ఈ సెషన్స్లో మనం నేర్చుకోబోతున్నాం. ఈ 10-డే కోర్స్ అంటే 10 వీడియోల్లో మనం చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం, చాలా ప్రాక్టికల్ అంశాలు కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం, ఉదాహరణలు కూడా ఇవ్వబోతున్నాను. అలాగే 12 లగ్నాలకు కూడా, మనకు 12 లగ్నాలు ఉన్నాయి, ప్రతి లగ్నానికి కూడా ఒక మంచి ఐడియల్ హౌస్ ఆయన చెప్పిన విధంగా ఎలా నిర్మించుకోవచ్చు మనం ఆయన పాటిద్దాం అనుకున్నాం. సో అలాంటప్పుడు మనం ఏ విధంగా నిర్మించుకుంటే మన పూర్వ పుణ్యాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు, భవిష్యత్ పుణ్యానికి కూడా బాట ఎలా వేసుకోవచ్చు అనేది ఈ కోర్సు యొక్క లక్ష్యం. ఓకే, సో ఆ విధంగా మీరు కూడా మేలు పొందుతారని ఆశిస్తున్నాను.
సో లెట్ అస్ స్టార్ట్. లెట్ అస్ మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే ముఖ్యమైన అంశాలు నేను మీకు కవర్ చేసి చూపిస్తాను, ఏమేమి కవర్ చేయబోతున్నాను, సో దట్ మీరు దానికి రెడీగా ప్రిపేర్డ్గా ఉంటే మనం రేపటి నుంచి ఆ అంశాలు ఒకటి తర్వాత ఒకటిగా వరుసగా మనం నేర్చుకుందాం. ఓకే, సో లెట్ అస్ స్టార్ట్. సో ఇక్కడ మనం చూసినట్టయితే సెషన్ 1 టాపిక్స్ ఇంట్రడక్షన్, అంటే ఇప్పుడు ఈ వీడియోనే టాపిక్స్ ఇంట్రడక్షన్ సెషన్ 1 అంటే. సో మీకు ముఖ్యంగా ఏంటంటే మనం ఏమేమి టాపిక్స్ చేస్తున్నాం అని తెలిస్తే మీరు ఒక ప్లాన్ చేసుకుని ప్రిపేర్డ్ అయ్యి వాటిని తెలుసుకోవడానికి ఉత్సుకతతో ఉంటారనే ఉద్దేశంతో ఇవి మీకు తెలియజేయడం జరుగుతుంది. సెషన్ 2 అంటే రేపటి నుంచి ఎటువంటి ఇల్లు లేదా స్థలము దొరుకును. ఫస్ట్ అంటే మనకి ఎటువంటిది అంటే మనం చెబుతూ ఉంటాం కదా, మనకి ఎద్దుకి ఎంత తాడు ఉంటే అంత తిరగలుగుతుంది. చిన్న అంటే ముక్కు తాడేస్తారు, ముక్కు తాడేసి కాళ్ళకు బంధం వేస్తారు, అప్పుడు ఎక్కువ కదలలేదు. అదే కొంచెం ఎక్కువ గొడవ చేయట్లేదు అనుకోండి, దానికి కొంచెం పెద్ద తాడు కడతారు. సో అది అటు ఇటు తిరిగినా కానీ మిగిలిన ఎద్దులతో పోటీ పడకుండా ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే కొంచెం ఎక్కువ తాడు వదులుతారు. ఓకే, సో అట్లాగే మన కర్మానుసారం, పూర్వ కర్మానుసారం మనకి ఎంత తాడు ఇచ్చారు అంటే ఏంటి, మనం ఒక పెద్ద ఇల్లు కట్టుకోవచ్చా, చిన్న ఇల్లు కట్టుకోవచ్చా, ఒక ఫ్లాట్ కొనుక్కోవచ్చా, అంటే ప్లాటా ఫ్లాటా లేదంటే భవనమా ఏంటి అనేది మనకి యాక్చువల్గా జాతకాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇది నేను ఎన్నో జాతకాల్లో చూశాను, చాలా చక్కగా వర్క్ అయింది, గురువు గారు చెప్పింది. సో అలాగే వ్యవహారాలు ఉంటాయా, మనం కొలేటప్పుడు ఇప్పుడు ఈరోజు మనం చూస్తే ఈ భూ వివాదాలు అనేవి చాలా ఎక్కువైపోయినాయి, అలాగే ఇంట్లో గృహానికి కానీ. సో చాలా కాంప్లికేటెడ్గా ఈరోజు స్థిరాస్తులు అంటే భయపడే పరిస్థితి వచ్చింది, అందుకని వ్యవహారాలు ఉంటాయా లేదా అనేది మన జాతకంలో చూసి చెప్పుకోవచ్చు. సో దానికి కూడా మీకు కొంత సూచన ఇస్తాను ఇక్కడ, కట్టించడం మేలా లేదంటే కొనటం మేలా, ఇది కూడా ముఖ్యం. సో మనకి అక్కడ శుభగ్రహాలు ఉన్నాయా పాపగ్రహాలు ఉన్నాయా ఈ గృహస్థానంలో, దాన్ని బట్టి మీకు కట్టించడం ఎలా కొనటం ఎలా, గృహయోగం ఎప్పుడు కలగవచ్చు, చాలామంది ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. మనం చెప్పేటప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, కాబట్టి ఇది కూడా ఇక్కడ అడ్రస్ చేయబోతున్నాను. ఎంత బలం ఉంటుంది, సో మనకున్న గ్రహ బలాన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మనకి ఎంత యోగం ఉంది, గృహయోగం ఎంత బలంగా ఉంది, అంటే మనం ఉండటమే కాకుండా ఇంకా మనకి 4-5 ఇళ్ళుండి అద్దెలు వస్తాయా, అద్దెలతో సంపాదించుకుని ఆ విధంగా జీవిస్తావా, దాన్ని మనం కొంత తెలుసుకోవచ్చు జాతకాన్ని బట్టి. సో మీకు సెషన్ 2 అనేది మెయిన్గా ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం, మన పూర్వపుణ్యం నుంచి మనకి ఎంత అనుభవించడానికి ఉన్నది అది తెలుసుకుంటే దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఏదో ఊహల్లో ఎక్కడో గాలిలో మేడలు కడితే చివరికి అవి పేక మేడల్లాగా చెదిరిపోయే అవకాశం ఉంటుంది, తర్వాత మనం నిరాశ నిరుస్పృహలకి గురి అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకనే మనకు ఒక ఐడియా ఉంటే ఓహో ఇది మన కెపాసిటీ, ఇది మన ప్లాన్, ఇది ఈ టైంలో కట్టుకోవచ్చు, ఇంత కట్టుకోవచ్చు, దీనికి మన గృహయోగం ఇంత ఉంది, కట్టిస్తే బెటర్ అంటే ఒక అవగాహన ఉంటే దాని ప్రకారం ప్రిపేర్ అయితే మన ప్రయత్నాలు సఫలీకృతమయ్యి మనం కొంచెం కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, లేదా నిరాశ నిస్పృహలే మిగిలే అవకాశం ఉంది. కాబట్టి మన తాడు ఎంత పొడుగుంది అని తెలుసుకోవటం, దాని యొక్క దాని వివరాలు. సో ఇవన్నీ ఏంటంటే మనం జన్మ జాతకం నుంచి గృహం గురించి ఎంత తెలుస్తుంది, ఏమి తెలుస్తుంది, దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వడానికి ఈ సెషన్ 2 మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇక సెషన్ 3 వచ్చేసేసి మీకు ముఖ్యంగా మనకి గృహ నియమములు, ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ వాస్తు గురించి లెక్కలతో సహా మనకి గృహ నియమములు అంటే ఎక్కడ మన కిచెన్ ఉండాలి, ఎక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఎక్కడ బీరువా ఉండాలి, ఎక్కడ ఏముండాలి అనేది మనకి మెయిన్గా ఈ గృహ నియమములు. ఇవేంటంటే యాక్చువల్గా మన వైదిక సంస్కృతి ప్రకారం మన ఆచారాలు చక్కగా చేసుకోవడానికి, మనం పుణ్యం చేయడానికి అనువుగా, పాపపు ఆలోచనలు రాకుండా పాపాన్ని నివారించడానికి అనువుగా చేసినదే ఈ వాస్తు. ఓకే, సో ఇది యాక్చువల్గా అంటే ఈ వాస్తు యొక్క ఉద్దేశం ఇది. ఎందుకు మనం వాస్తు గృహం ఇలా ఉండాలని చెబుతున్నారు, మనకు పుణ్యం చేసుకునే విధంగా ఉండి పాపం చేయకుండా ఉంటే భవిష్యత్తు బాగుంటుందని, భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆ విధంగా గృహ నియమాలు అనేది ఇవ్వటం జరిగింది. దాన్ని మనం ఈరోజు వాస్తుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో ఏ దిక్కులో ఏ గది, ఎటువంటి ఆకారం ఉంటే మనకు మంచిది, ఎటువంటి ఫేసింగ్ కలిసి వస్తుంది, బీరువా ఎక్కడ పెట్టుకోవచ్చు, బెడ్రూము టాయిలెట్ కిటికీలు తలుపులు ఇవి ఏ విధంగా ఉంటే మంచిది, ఎన్నుంటే మంచిది, సరి సంఖ్య బేసి సంఖ్య ఎలా, మనం గృహ నియమాలు ఎలా ఉన్నాయి, ఇవి మనం సెషన్ 3లో ఎక్కువ నేర్చుకుంటాం. ఇది చాలా ముఖ్యమైన సెషన్ అది. ఇప్పుడు ఇదంటే సెషన్ 2 అనేది మనం ఏంటంటే పూర్వం చేసింది మనకి ఏమి వస్తుంది అని, ఇప్పుడు దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి, ఎలా దాన్ని మెరుగుపరచుకోవచ్చు, మనం ఎట్లా భవిష్యత్తు గురించి ఆలోచించవచ్చు అనేది సెషన్ 3. ఇక సెషన్ 4 ఇక ఇరుగు పొరుగు, చాలామందికి ఇరుగు పొరుగుతో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, లేదంటే ఎదురింటి వారితో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, లేదంటే ఏ దిక్కుకు పెరగవచ్చు, మనం కలుపుకోవచ్చా, ఇటువైపుదా ఎటువైపుదా ఎటువైపు కలుపుకుంటే మంచిది, మనకు కలిసి వస్తుంది, దోషములు అది. సో ఇక్కడ ఏంటంటే మనకి వీధి పోటు అని చెప్పేసి, లేదంటే వీధి చూలు అంటుంటారు, లేదంటే నరదృష్టి అంటుంటారు, రకరకాల దోషాలు ఈరోజు ప్రాచుర్యంలో ఉన్నాయి, వాటి గురించి మీకు తెలియజేస్తాను. మనకి అవి
వాటిలో నిజమైన దోషాలు ఎంత, ఉపయోగపడే దోషాలు ఎంత, మిగిలిన అసలు మనం పట్టించుకోకుండా ఉన్నా సరిపోతుంది. సో దాంట్లో ఎటువంటి దోషాలు మనకి గృహానికి కలగవచ్చు అంటే ఏంటి, ఆ దోషాల వల్ల మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు మన గృహంలో సరిగ్గా లేకపోవటం వలన, గృహ నియమాలు లేకపోవటం వలన ఏమి కలగవచ్చు, ఏం జాగ్రత్తలు మనం తీసుకోవాలనేది నెక్స్ట్ సెషన్కి వెళ్దాం. ఓకే, సో నెక్స్ట్ సెషన్ 5 వచ్చేసి ఎత్తు పల్లములు. యాక్చువల్గా ఏంటంటే మనకి ఏమవుతుందంటే చాలాసార్లు మన చదాటుగా స్థలం దొరకదు, ఆ స్థలంలోనే కొంత ఒక కొండ ఉంటాము, లేదంటే ఒక సంథింగ్ హైట్ ఉంటాము, మళ్ళీ లో ఉంటాము, లేదంటే ఎత్తు నుంచి పల్లం ఉండటము, ఇలాంటివి కూడా తారసపడుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఎలా ఏం చేయాలి, సో దోష నివారణలు ఏంటి, ఇందా దోషాలని చెప్పాను, దానికి ఎటువంటి నివారణోపాయాలు ఉన్నాయి, సింపుల్ నివారణోపాయాలు. మనకి ఎట్లయితే గ్రహాల గురించి మీకు హోమ్ రెమెడీస్ చెప్పాను, సో అలాగే ఇక్కడ కూడా మనకి వాస్తువులో కూడా కొంచెం దోష నివారణలు ఉన్నాయి, వాటికి చెయ్యి ఏం చేయొచ్చు. ఓకే, సో విపరీతములు కొన్ని చోట్ల ఏంటంటే మనకి అనేక రకాల సజెషన్స్ ఇస్తూ ఉంటారు, ఈ యంత్రాల గురించి కానీ, గుమ్మడికాయల గురించి, లేదంటే రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, వీటిని మనకి గురువు గారు చక్కగా లాజిక్తో విస్పష్టంగా క్లారిటీ అనేది ఇచ్చారు. సో అందుకని ఏది విపరీతములు, మనకేంటంటే విపరీత వస్తువులు కూడా ఉంటాయి, చాలా ఉపయోగపడిన వస్తువులు కూడా ఉంటాయి విపరీతములు అంటారు. సో వాటిని ఎట్లా చేయాలి, ఏం చేయాలి, సో ఇక్కడ మనం సెషన్ 5లో ముఖ్యంగా ఏంటంటే దోష నివారణలు. ఓకే, దోషాలు ఉన్నాయండి, ఇప్పుడు ఆల్రెడీ ఆ ఇంట్లో ఉన్నాం, మరి ఏం చేయాలి, ఏం చేస్తే మరి ఇప్పుడు మనం దానికి, అంటే వాట్ ఈస్ ద రెమెడియల్ మెజర్స్, వాస్తువుకి రెమెడియల్ మెజర్స్ ఏం చేయొచ్చు మనం. సో వీధి పోటు ఉంది, సడన్గా ఇల్లు మారలేము, ఇప్పుడు ఏం చేస్తే మంచిది అంటారు. సో ఇలాంటివన్నీ దోష నివారణలు సింపుల్ సులభోపాయంగా ఏముంటాయి అనేది మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాం. ఇక సెషన్ 6, ఏ గ్రహం ఎటువంటి నిర్మాణాలకు అనుకూలం, ఇది కొంచెం బ్రాడర్ టాపిక్. అంటే ఇప్పుడు మనం కేవలం ఇంటి గురించి మాట్లాడాం, సపోజ్ ఒకళ్ళు నేను కాలేజ్ కట్టిద్దాం అనుకుంటున్నాను అండి, నేను డ్యామ్ కట్టిద్దాం అనుకుంటున్నాను అండి, లేదంటే ఇంకో అంటే రహదారులు వేద్దాం అనుకుంటున్నాం మనం, అంటే మనకి ఎటువంటి నిర్మాణాలకి ఏ గ్రహం బలాన్ని ఇస్తుంది, మన జాతకంలో ఎటువంటి గ్రహాలు ఉంటే మనం ఎటువంటి నిర్మాణాలు చేయగలుగుతాం. కొంతమంది నేను దేవాలయం కట్టిద్దాం అనుకుంటున్నానండి అంటారు, కొంతమంది నేను ఫ్యాక్టరీ కట్టిద్దాం అనుకుంటారు. సో వీటన్నిటికీ మనకి ఏ గ్రహాలు అనుకూలత ఉంటాయి, మనకి అది అటువంటిది ఆ యోగం ఉన్నదా లేదా మనం, సో అట్లా గ్రహాలను బట్టి ఎటువంటిది మనకి అనుకూలంగా ఉంటుంది, లేదంటే ఏది ప్రతికూలం, మనకి ఏది మంచిది కాదు, ఏది కలిసి రాదు అనేది కూడా మనకి, ఏ నిర్మాణాలకి ఎటువంటి గ్రహాలు గ్రహ బలం ఉండాలి, అంటే ఇదేంటంటే మనం ముహూర్తంలో కూడా ఇట్లా చేసుకోవచ్చు. సో అందుకని ముహూర్తం నిర్ణయించేటప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది మనకి, అందుకోసం ఇక్కడ స్పెసిఫిక్గా ఇది కొంచెం బ్రాడర్ టాపిక్. అంటే మనకు గ్రామ వాస్తు అని కొంత అక్కడ తెలియజేశారు, దాన్ని నేను క్లుప్తంగా మనకు అవసరమయ్యే విధంగా ఇక్కడ ఏ గ్రహం ఎటువంటి నిర్మాణాలకు అనుకూలం అనేది కొంత తెలియజేస్తాను. ఏ చెట్లు ఇంట్లో ఉండొచ్చు, ఏ చెట్లు ఇంట్లో ఉండకూడదు, ఇది చాలామందికి రిలెవెంట్ కాకపోవచ్చు, ఎందుకంటే బికాజ్ ఈరోజు అన్ని అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు కాబట్టి, బట్ మనకి ఎప్పుడైనా టాపిక్ అనేది తెలిస్తే మనం దాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు. సో అలాగే కుండీల్లో పెట్టుకున్నా, ఏ విధంగా పెట్టుకున్నా కానీ, కొన్ని మంచి మొక్కలు ఉంటాయి ఇంట్లో అనువైనవి, కొన్ని మనం కొంచెం భద్రంగా జాగ్రత్తగా చూడాల్సిన ఇవేంటి, అట్లాంటివన్నీ కూడా ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్స్, సెషన్ 7, సెషన్ 8, ఉదాహరణ ప్లాన్స్. అంటే మీకు మనకి ఇప్పుడు మనం ఇదంతా నేర్చుకున్నాం థియరీ, దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, వేరే వాళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి ఏ విధంగా మనం ప్లాన్ గీసేవచ్చు, లేదా ప్లాన్ని మనం ఎట్లా డిజైన్ చేసేస్తే, అఫ్కోర్స్ దాన్ని మనం టెక్నికల్గా వేరే వాళ్ళు చేసేవచ్చు, ఇంజనీర్లు కానీ వేరే వాళ్ళు, బట్ చూచాయిగా మనకి ఏది ఎక్కడ ఉంటే ఎలా బాగుంటుంది, మనకి ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు, మనకున్న దిక్కులను బట్టి చూడండి. మనకి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క కొన్ని దిక్కులు అనుకూలంగా ఉంటాయి, అందరికీ అన్ని అని ఈరోజు చెబుతూ ఉన్నారు. ఇది మెయిన్ ప్రాబ్లం, వాస్తులో ఉన్న ప్రాబ్లం కానీ, న్యూమరాలజీలో ఉన్న ప్రాబ్లం కానీ ఏంటంటే, గురువు అందరికీ మంచివాడు, శుక్రుడు అందరికీ మంచివాడు, శని అందరికీ మంచివాడు కాదని, ఆ విధంగా వాళ్ళ యొక్క దిక్కులు అనేది మనం ఎక్కువగా వాడకపోవటం, ఉపయోగించకపోవటం, ఇట్లాంటి అంటే మనకి సౌత్ అనగానే బిజినెస్ అని చెప్పేసి ఇలా చెబుతూ ఉన్నారు. బట్ యాక్చువల్గా ఇది లగ్నం ఆధారంగా మనకి ఏ ఏ దిక్కు కలిసి వస్తుంది అనేది, ఇది వ్యక్తిగతమైనది, వాస్తు వ్యక్తిగతమైనది, ఏ విధంగా అయితే జ్యోతిష్యం వ్యక్తిగతమైనదో వాస్తు కూడా వ్యక్తిగతమైనది అనేది మనకు నిరూపణ చేశారు. మన జీవితంలో చార్ట్లు నేను చాలా వాటిలో చూశాను కాబట్టి ఆ దానికి అనుగుణంగా, సో ఈ 12 లగ్నాలకి ఒక ఉదాహరణ ప్లాన్స్, సపోజ్ మనం మేష లగ్నం తీసుకుందాం, మేష లగ్నానికి ఉన్న శుభగ్రహాలను బట్టి ఏ ఏ దిక్కులో ఎట్లా ఉంటే మంచిది, మనకి ఓపెనింగ్ అనేది ఎట్లా ఉంటే మంచిది, సో తర్వాత మిగిలిన ఎలా మనం కవర్ చేయొచ్చు, మనం ఆల్రెడీ చెప్పుకున్న వాస్తు ప్రిన్సిపల్స్కి అనుకూలంగా అనువుగా మనం ఎట్లా లగ్నాలకు ఉదాహరణగా మీకు నేను ప్లాన్స్ చేయడం మీకు చూపించడం అనేది జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనది, మనం నేర్చుకున్న వాటన్నిటినీ ఇప్పటి వరకు నేను ఇది మనం ఒక యూజబుల్ అంటే మనం ఉపయోగించే విధంగా తయారు చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక
జలవాస్తుకు సంబంధించి అంటే నీటి గురించి చాలామంది మీన లగ్నం జలరాశి అని అనుకుంటుంటారు, కానీ మనకి క్లియర్గా చెప్పారు మనకి కర్కాటక లగ్నం అంటే చంద్రుడి యొక్క లగ్నం అంటే కర్కాటక రాశి అనేది జలరాశి అని. సో ఇది చాలా దానివల్ల ఏంటంటే మనకి అంటే మనకి ఎంత జలం పడుతుంది, ఎక్కడ జలం పడుతుంది, జల యోగం ఎంత ఉంటుంది, సో అందుకని ఎక్కడ నీరు పడుతుంది, అందరూ ఏంటంటే ఈశాన్యంలోనే బోరేస్తూ ఉంటారు, అందరికీ ఈశాన్యం కలిసి రాదండి. సో కాబట్టి అందరూ ఈశాన్యంలోనే బోరేయాల్సిన అవసరం లేదు, మనకి మన జాతకాన్ని బట్టి మనకి ఏ దిక్కు కలిసి వస్తుంది, శుభగ్రహ దిక్కుల్లో మనం ఏ విధంగా బోరు వేయొచ్చు. ఇంతకుముందు మీకు అంటే మెజర్మెంట్స్తో సహా మీకు చెబుతాను, సో దట్ మనం దాన్ని బట్టి చక్కగా కరెక్ట్గా ప్రిసైజ్గా మనం లొకేషన్ ఐడెంటిఫై చేస్తే మనకి అక్కడ బాగా అనుకూలంగా వాటర్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకనంటే ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క రకమైన వాటర్ వస్తుంది, ఒక్కొక్క దిక్కులో కొంత అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటాం తక్కువ ఉంటాం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం ఏం చేస్తుంటాం ఈ రోజున, ఏముంది మనకి నీరు పడకపోతే ఇంకొంచెం లోపలికి వెళ్ళండి ఇంకో లోపలికి వెళ్ళండి అని మనం కొన్ని అడుగులు ఇంకొక 100 అడుగులు 200 అడుగులు 300 అడుగులు లోపలికి వెళ్తూ ఉన్నారు ఈ రోజున. బట్ దాంట్లో ఏంటంటే మనకి ఇక్కడ మంచి జలం ఎప్పుడు వస్తుంది అంటే చెడ్డ జలం ఎప్పుడు వస్తుంది అంటే చేదుగా ఉండేది ఉప్పు ఉండేది లేదంటే మంచి జలం ఇట్లా మనకి ఈ మనం అదే ప్లేస్లో బోరేసినా కానీ ఎంత లోతు వెళ్తే ఎటువంటి జలం వస్తుంది, ఎక్కడ మంచి జలం లభిస్తుంది మనకి అంటే మనం అన్నిటికంటే ముఖ్యమైనది గాలి అలాగే నీరు అవునా కదా. సో మనకి గాలి చక్కగా ఉండాలి, వాస్తు చక్కగా ఉన్నట్టయితే గాలి మనకు చక్కగా అందే అవకాశం ఉంటుంది, క్రాస్ వెంటిలేషన్ అంటారు. అట్లాగే ఇక్కడ నీరు కూడా మనకు మంచి నీరు దొరకాలి. సో మంచి నీరు ఎక్కడ దొరుకుతుందని చెప్పట్లేదు ఈ రోజున, ఎక్కడో చోట నీళ్ళు వస్తే చాలు, ఎట్లాగ మనం ఆ నీరు తాగట్లేదు, మనం ఏదో స్నానానికో మిగిలిన వాటికో ఉపయోగిస్తున్నాం, కానీ చాలా ముఖ్యమైనది నీరు. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఇది చాలా మనకి గురువు గారు ఇచ్చిన ఒక వరంగా చెప్పొచ్చు ఈ జలవాస్తు. సో ఎంత లోతులో నీరు పడుతుంది, నీటి గుణం ఎలా ఉంటుంది, నీటి లక్షణం ఎలా ఉంటుంది, నీటి క్వాంటిటీ ఎంత అంటే మనకి మంచి ఎక్కువ కాలం మనకి నీరు అందుబాటులో ఉంటుందా ఇక్కడ వేస్తే, లేదంటే ఇంకా లోతుకి వెళ్ళాలా అనేది మనం జాతకం ప్రకారం చక్కగా నిర్ధారించవచ్చు. సో ఈ జలవాస్తు అనే అద్భుతమైన అంశాన్ని గురువుగారు మనకు తెలియజేశారు, దీన్ని మనం చర్చిద్దాం, దీన్ని నేర్చుకుందాం, దీనివల్ల మనం బెనిఫిట్ పొందాం, నలుగురికి మేలు చేద్దాం. సో ఇది అద్భుతమైన అంశంగా నేను మీకు ఈ సెషన్స్లో మీకు చర్చించబోతున్నాను. సో ఇది ఇట్లాంటి ఒక అంటే ఇది ఒక వేదిక్ సైన్స్ నుంచి ఎంతో లాజిక్గా అవసరమైన గృహ నియమాలు అలాగే జల నియమాలు. మనం మంచి నీరు తాగి ఆరోగ్యంగా ఉండాలని మనం ఈ జలవాస్తు కూడా నేర్చుకుంటే సరిపోతుంది. సో ఆ విధంగా ఇటువంటి అంశాలన్నీ చక్కగా మనం చర్చించి నేర్చుకుని బెనిఫిట్ పొందాం ఈ దసరా సెలవుల్లో. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఐ హోప్ యూ విల్ వాచ్ ఆల్ ద వీడియోస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైం టు వాచ్ దిస్ వీడియో.